నమస్కారం అండి, టీఎన్ఏ లైవ్ ప్రేక్షకులందరికీ. నా పేరు ఝాన్సీ రెడ్డి, ఆమె వేట ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్. మేము కాలిఫోర్నియాలో ఉంటాము, ఇక్కడ ఫ్రెజ్నో అని బిట్వీన్ శాన్ ఫ్రాన్సిస్కో లాస్ ఏంజలస్కి మధ్యలో ఉంటుంది. సో అక్కడ మేము ఉంటాము. అయినో మన ఇండియన్స్ అందరూ కూడా, మీరు ఇండియాలో ఉండేవాళ్ళందరూ కూడా చాలా, అంటే మీకు ఎట్లా ఉన్నాము మేమందరం అనేది మీకు చాలా వరిగా ఉంది. సో మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొన్ని స్టేట్స్లో ఎక్కువ ఉంది కరోనా వైరస్, కొన్ని స్టేట్స్లో తక్కువ ఉంది. బట్ ఎక్కువ ఉన్న స్టేట్స్లో లైక్ న్యూయార్క్, న్యూజెర్సీలో అయినా కానీ మన తెలుగు వాళ్ళు అందరం కూడా, ఇండియన్స్ అంటే ఇండియన్స్ కానీ తెలుగు వాళ్ళు కానీ అందరూ కూడా మన ఈ ట్రంప్ పెట్టిన లాక్డౌన్కి కట్టిపడి ఇంట్లోనే ఉండి వాళ్ళు ప్రికాషన్స్ బాగానే తీసుకుంటున్నారు. అన్లెస్ బయటికి వెళ్ళాల్సి వస్తే తప్పితే వెళ్లకుండా బాగానే కంట్రోల్గా ఉన్నారు. సో అందుకోసమని మీరు ఇక్కడ అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. అట్లే మాకు ఇక్కడ కాలిఫోర్నియాలో 40 మిలియన్ పాపులేషన్, అంటే 40 మిలియన్ పాపులేషన్ అనేది చాలా పెద్ద ఏరియా కాలిఫోర్నియా అనేది. సో 40 మిలియన్ పాపులేషన్ చాలా పెద్ద పాపులేషన్. సో 40 మిలియన్ పాపులేషన్కి వీ హ్యావ్ ఓన్లీ లిల్ ఓవర్ దెన్ 15,000 కేసెస్ అన్నమాట. సో అట్లానే ఇప్పుడు ఇక్కడ మేముండే ఏరియాలో, అంటే పల్లెటూరు లాగా ఉంటుంది, సో దీన్ని కింగ్స్ కౌంటీ అంటారు. ఇప్పుడు మా కింగ్స్ కౌంటీలో ఓన్లీ 5 కేసెసే కన్ఫర్మ్డ్ కేసెస్. అట్లానే పక్క కేసెస్లో ఆల్రెడీ 125-130 కేసెస్ ఆల్రెడీ వచ్చినాయి. సో బట్ ఇక్కడ కాలిఫోర్నియాలో మేజర్గా ఎక్కడ ఉన్నదంటే బాగా కరోనా వైరస్ మన లాస్ ఏంజలస్ సైడ్ కానీ ఈ బే ఏరియా సైడ్ కానీ ఉంది. బికాజ్ ఎందుకంటే అక్కడికి ఎక్కువ ట్రావెలర్స్ వస్తూ ఉంటారు కాబట్టి. బట్ ఇప్పుడు ఈ లాస్ట్ 3 వీక్స్ నుంచి మాకు ఇక్కడ లాక్డౌన్ ఉంది. సో ఇదే లాక్డౌన్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు ఎండ్ ఆఫ్ ఏప్రిల్ వరకు. సో దానివల్ల ఏంటంటే ఇంకా చాలా వరకు నంబర్స్ లో అవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మనకి శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రూవెన్ అయింది ఏంటంటే ఈ కరోనా వైరస్ నంబర్స్ అన్నీ కూడా చాలా తక్కువ వచ్చినాయి. సో నాట్ ఓన్లీ తక్కువ రావటమే కాకుండా చాలా వరకు కొత్త కేసెస్ రావట్లేదని వింటున్నాము. సో అందుకోసమని మీరు భయపడకండి. ఇక్కడ మీ పిల్లలు ఉన్నా కానీ, ఇక్కడ మీ చుట్టాలు ఉన్నా కానీ భయపడాల్సినంత అవసరం లేదు. అట్లానే ఇక్కడ మేమందరం కూడా ప్రికాషన్ తీసుకుంటున్నాము. మీరు కూడా శుభ్రంగా మోడీ గారు చెప్పినట్టు ఇంట్లో ఉండి బీ సేఫ్, స్టే హోమ్ అండ్ బీ సేఫ్. అట్లానే మీరు బయటకు వెళ్ళి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాస్క్స్ కానీ వేసుకొని చేతులు కడుక్కోవటం కానీ, ఎస్పెషలీ మీ ఆడవాళ్ళందరం మనము గ్రోసరీ స్టోర్కి వెళ్ళి గ్రోసరీస్ తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుంది. సో కానీ గ్రోసరీ స్టోర్కి వెళ్ళినా కానీ మనకు కావాల్సిన వరకు తెచ్చుకొని ఇంట్లో ఇంటికి రావటమే బెటర్. సో అట్లానే మీరు అన్నీ ముట్టుకోకండి, ఎందుకంటే ఎవరేం ముట్టుకుంటారో తెలియదు. గ్రోసరీ స్టోర్కి పోయినప్పుడు మీకు కావాల్సిందే ముట్టుకోండి. సో చేతులు కూడా శుభ్రంగా కడుక్కొని, శుభ్రంగా మాస్క్స్ వేసుకొని, బాగా ప్రికాషన్స్ తీసుకోండి. అట్లానే నథింగ్ లైక్ బీయింగ్ హోమ్ అండ్ స్టేయింగ్ సేఫ్. సో మీరు వరి అవ్వకండి. సో ఇక్కడ అందరం బాగానే ఉన్నాము దేవుడి దయ వల్ల ఇప్పుడు వరకు. సో అట్లనే ఇది కనుక కంటిన్యూ అయితే నంబర్స్ కూడా కట్ డౌన్ అవుతాయి. సో విల్ బీ ఆల్ బీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.